నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ర్యాషన్ డోర్ స్టెప్ డెలివరీ కొత్తగా ప్రారంభిస్తున్నారు కదండి. ఇందులో భాగంగా వీళ్ళు ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ యొక్క యాప్ ద్వారా మనము మన యొక్క ర్యాషన్ ఎక్కడుంది, మనకి ర్యాషన్ ఇప్పిస్తారు, మన వాలంటీర్ ఎవరు, అలాగే మన ఎండిఏ ఎవరు అనే విషయాలు అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన పూర్తి విషయాలనే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అట్లాగే ఈ యాప్ సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారండి, ఏపీ ర్యాషన్ డోర్ డెలివరీ అని చెప్పేసి. సో యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మన పర్మిషన్ అయితే అలౌ చేయమంటుందండి. సో మీరు అలౌ చేసండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసింది కదండి, ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. అయితే నా సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద మనకి ప్లస్ ఎంటర్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు లోడింగ్ తీసుకుంటుందండి. లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అట్లాగే మనకి మ్యాప్ కూడా కనిపిస్తుంది, మీరైతే ఇక్కడ చూడవచ్చు. సో దీని ద్వారా మన యొక్క మొబైల్ డిస్పాచింగ్ యూనిట్ అనేది ఎక్కడుంది అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? జూమ్ చేస్తే మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలుసుకోవచ్చు. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని యారోస్ అయితే ఇచ్చారు కదండి, అంటే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ర్యాషన్ అనేది ఎక్కడుంది, గోడ నుంచి అయితే ఎంఎల్ఎస్ పాయింట్కి అయితే వచ్చిందండి, అంటే మండల లెవెల్ స్టాక్ అయితే వచ్చిందనమాట. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్లో మనకి గోడ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్కి అయితే వచ్చేసింది. అక్కడ నుంచి ఎఫ్పిఎస్కి అయితే రావాలండి. సో గ్రీన్ కలర్ అట్లాగే రెడ్ కలర్ రెండు కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి, అంటే మధ్యలో ఉందన్నమాట. ఓకేనా? అంటే మనకి ఎఫ్పిఎస్ అంటే ఫెయిర్ ప్రైస్ షాప్ అనమాట, అంటే ర్యాషన్ షాప్ అనమాట. ర్యాషన్ షాప్కి ఇంకా రావాలన్నమాట. ఓకేనా? అంటే ప్రాసెస్లో ఉంది. అట్లాగే కింద మనకి ఎండియూ, అంటే మనకి ర్యాషన్ షాప్ నుంచి ఎండియూకి, అంటే మొబైల్ డిస్పాచింగ్ యూనిట్లో ఆ యొక్క ర్యాషన్ అయితే వేయాలి, వేసి మన ఏరియాకి అయితే రావాలన్నమాట. ఓకేనా? అంటే ఇంకా రెడ్ కలర్లో ఉంది. అట్లాగే మీరు స్టేటస్ కింద చెక్ చేసుకోవచ్చు, మనకి కింద డేట్ ఆఫ్ షెడ్యూల్డ్ డెలివరీ అని చెప్పేసి కింద కనిపిస్తుంది చూసారా, అక్కడ మనకి ఒక డేట్ అయితే మెన్షన్ చేశారన్నమాట. సో మీ ఏరియాకి సంబంధించి ఒక డేట్ అయితే ఇస్తారండి, ఆ డేట్లో మీకు ఈ యొక్క ర్యాషన్ అయితే డెలివరీ చేస్తారు. ఓకేనా? ఆ డెలివరీ చేసే వాళ్ళు ఎవరు కింద చూడండి, వాలంటీర్ పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క ఫోటో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అన్నదే కాకుండా ఎండియూ అంటే ఈ యొక్క మొబైల్ డిస్పాచింగ్ యూనిట్, అంటే మనకి ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఎండియూ వెహికల్, సో ఆ యొక్క డ్రైవర్ ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి, వాళ్ళకి పేరు, వాళ్ళకి మొబైల్ నెంబర్. ఓకే. సో అట్లాగే మనకి స్టేటస్ ఆఫ్ డెలివరీ అని చెప్పేసి ఇచ్చారండి, ఎన్ అని చెప్పేసి చూసారా, అంటే ఇంకా స్టేటస్లో అయితే ఇంకా డెలివరీ అవ్వలేదు. సో అక్కడ మనకి నో అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట, ఎన్ అంటే నో అనమాట. వై అని చెప్పేసి వచ్చింది అనుకోండి ఎస్ అని చెప్పేసి. ఓకేనా? అంటే స్టేటస్లో డెలివరీ అయిపోయింది అని చెప్పేసి మనకి ఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీకు క్లియర్ కాదు కదా. సో ఈ యాప్ ద్వారా మీరైతే చాలా సింపుల్గా ట్రాక్ చేసుకోవచ్చండి, మీ ర్యాషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ మీకు ర్యాషన్ కనుక రాకపోతే, అంటే లేట్ అయితే కనుక, మీరు యొక్క ఎండియూ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మొబైల్ డిస్పాచింగ్ యూనిట్కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట, ఈ యొక్క వెహికల్ ఎక్కడ ఉంది, ఏంటి, ఎప్పుడు వస్తారని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకున్నాను, నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.